Hi, I'm Dr. Nagajyoti, cosmetic dental surgeon at Eledent Dental Hospital, KPHB, Kondapur and Manikonda. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం బ్రషింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓవర్ బ్రషింగ్, అంటే బ్రష్ ఎక్కువసేపు చేస్తూనే ఉంటారు. అలాగే దానివల్ల ఏంటంటే పళ్ళు ఏదో తెల్లగా అయిపోయి షైన్ అవుతాయి అన్నట్టుగా ఆ ఫీలింగ్లో చేస్తూ ఉంటారు. కాకపోతే ఓవర్ బ్రషింగ్ అనేది మంచిది కాదు. సో అట్లీస్ట్ ఒక 2 to 3 minutes బ్రషింగ్ ఈజ్ ఎనఫ్. కాకపోతే చాలామంది ఎక్కువసేపు బ్రష్ చేస్తారు, దానివల్ల మనకి ఏమైపోతుందంటే పంటి పైన ఉన్న ఎనామల్ లాస్ అయిపోయి మనకి ఈ సెన్సిటివిటీ వస్తూ ఉంటుంది. దానివల్ల టూత్ సర్వికల్ అబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, ఎరోజన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఫాస్ట్ బ్రషింగ్, అలా అని ఫాస్ట్ బ్రషింగ్ కూడా కరెక్ట్ కాదు. ఫాస్ట్ బ్రషింగ్ చేస్తే ఏమవుతుందంటే మనం ప్రాపర్గా మనకి ఈ మనకి లోపల ఉన్న మూలాస్ దగ్గర కానీ అక్కడ వరకు బ్రష్ కరెక్ట్గా వెళ్ళకుండా మనకి ఫుడ్ అలాగే ఉండిపోయి దానివల్ల మనకి క్యాల్కులస్ ఫామ్ అవ్వడం అని కేరీస్ ఫామ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకేంటంటే టూత్లో మనకి టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ ఏంటంటే దానిలో కంపల్సరీ ఫ్లోరైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ ఫ్లోరైడ్ వల్ల ఏమైపోతుంది, మన టూత్ అనేది రీమినరలైజ్ అవుతూ ఉంటుంది. అది మనకి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ అనేది వాడాలి. ఇంకా ఏంటంటే మనం ఈ బ్రష్ చేంజ్ చేయడం అనేది, చాలామంది కంటిన్యూస్గా ఒకటే బ్రష్ వాడుతూ ఉంటారు, అలాంటి అలా వాడడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 2 months ఒకసారైనా బ్రష్ అనేది చేంజ్ చేయాలి. ఇంకా మెయిన్ ఏంటంటే మనం బ్రష్లో చాలామంది హార్డ్ బ్రెజిల్స్ ఉన్నది వాడడం అలాంటిది కరెక్ట్ కాదు. సో మనకి బ్రష్లో మనకి సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, మీడియం అలా ఉంటుంది. సో హార్డ్ బ్రెజిల్స్ అయితే వాడడం కరెక్ట్ కాదు, దానివల్ల ఎనామల్ లాస్ అయిపోతుంది, ఇంకా దానివల్ల మనకి ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో సాఫ్ట్ బ్రెజిల్స్ వాడడం చాలా బెటర్. ఈ అల్ట్రా సాఫ్ట్ అనేది మనకి ఎవరికైతే గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళు అల్ట్రా సాఫ్ట్ వాడాలి. ఇంకా మీడియంగా ఉండేది అదైతే మనకి నార్మల్గా హెల్దీ గమ్స్ ఉన్న వాళ్ళు అలా వాడచ్చు, కానీ హార్డ్ బ్రెజిల్స్ అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఏంటంటే టంగ్ క్లీనర్స్ యూజ్ చేయడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఇంకా చాలామంది ఏంటంటే మనం నార్మల్గా బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా చేయరు. సో ఏంటంటే నార్మల్గా వేసి ఇలా రుద్దడం అలా చేస్తూ ఉంటారు, హొరిజాంటల్గా బ్రష్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేస్తే ఏమంటారు, మనకు పంటికి పంటికి మధ్యలో ఉన్న ఫుడ్ లాజ్మెంట్ అనేది అలాగే ఉండిపోతుంది. సో ఏంటంటే పైన పళ్ళు కిందికి బ్రష్ చేయడం, కింద పళ్ళు పైకి బ్రష్ చేయడం, లేదంటే సర్క్యులర్ మోషన్లో చేయడం. అలా చేస్తే మీకు ఉన్న ఫుడ్ అంతా పోయి మీకు ప్రాపర్గా మనం ఓరల్ హైజీన్ అనేది మంచిగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఈ మధ్యలో మనకి పంటికి పంటికి మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఈ డెంటల్ ఫ్లాస్ చేయడం అలాంటివి చేస్తే మనకి ఈ ఫుడ్ లాజ్మెంట్ కానీ మళ్ళీ ఫర్దర్గా మనకి గమ్ ప్రాబ్లమ్స్, ఈ క్యాల్కులస్ ఫామ్ అవ్వడం, ఇంకా డెంటల్ కేరీస్ ఫామ్ అవ్వడం అనేది మనం జాగ్రత్తలు పాటించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.